హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆశ్వరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం మెంతి ఆకు లేదా మెంతి లీవ్స్ అంటారు కదా, సో వాటితో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం మనం ఆకుల్ని మంచిగా తీసుకుని వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. సో దాంట్లో ఉన్న డస్ట్ కానివ్వండి లేదు మట్టి కానివ్వండి ఏదైనా ఉంటే పోతుంది అనమాట. కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కాక మనం కందిపప్పు మీద తీసుకోవాలండి. అది ఒక 1 గ్లాస్ తీసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటారో దాని తగ్గట్టు తీసుకోవాలి. మేము 3 మెంబర్స్ కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ తీసుకుంటున్నామండి. సో ఈ పప్పుని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లోనూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేస్తుంటే వాసన చాలా బాగా వస్తుంది అన్నమాట. కందిపప్పు స్మెల్, ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అయినప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి మనం ఈ పప్పుని సైడ్గా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే 1/2 అవర్ నానబెట్టి పప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కొనుక్కొచ్చిన పప్పు, అదే ఇంటి పప్పు అయితే మనం ఇంట్లో పండించే పప్పు అయితే అట్లీస్ట్ 1-2 అవర్స్ నానాలన్నమాట. సో అలాగే ఇందులోకి ఈ పప్పుతో పాటు ఈ మెంతి ఆకులను కూడా వేసేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి. సో నాకు అది చాలా బాగుంటుంది. అండ్ మీరు మీ ఫ్యామిలీ తగ్గట్టు ఏమి కావాలో అన్నీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను పొట్టు వేసుకొని. సో అలాగే 2 గ్రీన్ చిల్లీ అండ్ అలాగే ఆనియన్ ఒక 1 ఆనియన్ని చిన్నగా ముక్కలుగా పెట్టేసుకొని వేసుకున్నాను. అలాగే టొమాటోని కూడా వేసుకుంటున్నాను అండ్ చింతపండుని కూడా నానబెట్టేసుకున్నానండి. సో అది కూడా 1 కప్ వేసేసుకుంటున్నాను. చాలామందిలో ఇవన్నీ వేస్తే ఎలా ఉంటుంది అనే ఇది ఉంటుంది, టమాటోని వేస్తే ఉడుకుతుందా లేదని, బాగానే ఉడుకుతుందండి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో నాకైతే 6 విజిల్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందన్నమాట. బాగా బాయిల్ అయింది, పప్పు ఆకు అంతా మంచిగా ఉడికిందనమాట. సో చూసారా, ఇలా ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తుతో కానీ లేదా స్మాషతో కానీ తీసుకుని మొన్నగా మెదుపుకోవాలండి. మెదుపుకొని పక్కన పెట్టేసుకుని బాగానే పెట్టుకుని అందులోకి హీట్ అయిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూసారా, ఇలా వీడియో క్లిప్ నుంచి చూస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని అది మంచిగా వేడెక్కాక మనం అందులోకి ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆవాలు బాగా చిట్లాలండి. ఆవాలు యాడ్ చేసుకున్నప్పుడు చిట్లకపోతే చేదు వచ్చేస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగోదు. అండ్ అలాగే అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేశాను. ఇది అరుగుదలకు చాలా మంచిదండి, అన్నిట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1 ఎండుమిర్చిని నేను విరిచి వేసుకుంటున్నాను. అలాగే 1/2 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అన్నమాట. సో వీటిని కూడా కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకపోయినా లైట్గా వేగాలండి. పచ్చివాసన పోయి వేగితే చాలా బాగుంటుంది అన్నమాట. సో దానికోసం నేను తొందరగా వేగడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు లేదు అప్పటి వరకు వేగడం కోసము ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి కలుపుకొని ఇలా కుక్ చేసుకోవాలి. లైట్గా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ అంటాం కదా దాన్ని, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే హింగ్ని కూడా యాడ్ చేసుకోవాలండి 1/2 టేబుల్ స్పూన్. నచ్చిన వాళ్ళు మంచిగా స్కిప్ చేసేసవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇందులోకి 1 రెబ్బ కరివేపాకుని అయితే వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. అలాగే కలిపేసుకొని మనం పక్కన మెరుగు పెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇది అడుగు పట్టేస్తుందండి స్టీల్ గిన్నెల్లో వాటిలో చేసినప్పుడు. సో ఎప్పుడు కానివ్వండి పప్పుని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
సో మెంతి పప్పు షుగర్ పేషెంట్స్కి కనివ్వండి, లేదా నార్మల్ వాళ్ళకి కనివ్వండి, చాలా మంచిది. ఇది ఆరోగ్య గుణాలు ఎక్కువ కలిగి ఉంటుంది. సో తప్పకుండా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ట్రై చేయండి. ఈ రకంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా వస్తుంది అన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాగే మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, 5 to 10 minutes మంచిగా నాకు చిక్కబడుతుంది. పప్పు కర్రీ అన్నప్పుడు మనం కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి, మరీ వాటరీగా ఉంటే బాగోదండి. సో చూసారా, మంచిగా కుక్ అయిపోయింది కదా, చాలా బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక 1 tablespoon ఘీని అయితే యాడ్ చేస్తున్నాను. ఘీ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. బట్ కానీ చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్నవాళ్ళు కొంతమందికి ఘీ ఫ్లేవర్ నచ్చుతుంది, సో వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు కర్రీస్కి దేనికైనా. అండ్ చూసారా, యమ్మీగా ఉండి టేస్టీగా ఉండి మెంతి కుల పప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, సో దట్ నేను చేసే నోటిఫికేషన్స్ మీకు ఈజీగా అందుతాయి. సో ఏ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసుకోవచ్చు తొందరగా. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో చూసారు, ఇది వేడివేడి అన్నంలో కానివ్వండి, లేదు చపాతీలో కానివ్వండి, చాలా బాగుంటుందన్నమాట, పర్ఫెక్ట్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, బాయ్.